హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గుణశేఖర్. వెల్కమ్ టు మిస్టర్ కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను మీకు చెప్తాను స్పేస్ ఫ్యాక్ట్ గురించి. ఈ స్పేస్ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరైతే ఆశ్చర్యపోతారు. అసలు ఏంటి స్పేస్ ఫ్యాక్ట్ ఏంటంటే, మెక్యూరీ అండ్ వీనస్ ఈ రెండింటికైతే ఒక్కటంటే ఒక్క మూన్ గడ లేదు. సో ఈ సోలార్ సిస్టమ్ లో మూన్ లేని గ్రహం ఏంటంటే మెక్యూరీ అండ్ వీనస్. సో ఈ రెండింటికైతే మూన్స్ అయితే లేవు. మిగతా వాటికి ఎన్ని మూన్స్ ఉన్నాయంటే, మార్స్ కి 2 మూన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, జూపిటర్ కి దాదాపుగా 80 మూన్స్ అయితే ఉన్నాయి, సాటర్న్ కి 83 మూన్స్ అయితే ఉన్నాయి, యురేనస్ కి 27 మూన్స్ అయితే ఉన్నాయి, నెప్ట్యూన్ కి 14 మూన్స్ అయితే ఉన్నాయి. సో మూన్స్ లేని గ్రహం ఏంటంటే మెక్యూరీ అండ్ వీనస్. ఈ రెండు గ్రహాలకైతే మూన్స్ లేవు ఫ్రెండ్స్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు అన్నం తింటూ ఉండగా దాంట్లో లేజర్ బ్లేడ్ పడిపోయి మీరు దాన్ని కూడా తినేస్తే ఏమవుతుంది? సో ఏమవుతుందో నేను చెప్తాను. అలా చూసుకోకుండా ఎలా తింటారు భయ్యా నన్ను అడగండి. ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. అది స్టమక్ ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా భయ్యా అంటే నో, నెవర్. సో మనం బ్లేడ్ తిన్న 2 గంటల తర్వాత ఆ బ్లేడ్ కరిగిపోతుంది. మన కడుపులో ఉన్న యాసిడ్, ఈ యాసిడ్ అనేది చాలా అంటే చాలా హై పిహెచ్ ఉన్న, పిహెచ్ వాల్యూ ఉన్న యాసిడ్. సో ఈ దీని పిహెచ్ వాల్యూ వచ్చేసి 1.0 to 2.0 అయితే దీని పిహెచ్ వాల్యూ. సో అంత భయంకరమైన యాసిడ్ అయితే మన కడుపులో ఉంటుంది. సో దానితో పాటు ఈ బ్లేడ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా 2 అవర్స్ లో అయితే కరిగిపోతుంది. మన కడుపులోకి వెళ్ళిన ప్రతి ఒక్కటి కరుగుతుంది, కానీ ఒక్కటి తప్ప, అదేంటంటే మన వెంట్రుకలు. సో అందుకే పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, తినేటప్పుడు వెంట్రుకలు వస్తే ఆ అన్నాన్ని ముట్టుకోవద్దని చెప్పేది అందుకే. ఎందుకంటే కడుపులో హెయిర్ అనేది వెళ్తే చాలా డిస్టర్బ్ చేస్తుంది మీ స్టమక్ ని. అందుకే తినేటప్పుడు చూసుకొని తినండి, అది బ్లేడ్ వచ్చినా వెంటుకు వచ్చినా. టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ తినకండి. టామ్ అండ్ జెర్రీ ఈ షో గురించి నేను సపరేట్ గా చెప్పనక్కర్లేదు. దీనికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో సపరేట్ గా చెప్పనక్కర్లేదు. అంత పెద్ద హిట్ అయిన షో, ఇప్పుడైతే ఆస్కార్ నామినేషన్స్ అయితే దక్కాయి. అంతేకాకుండా వాటిల్లో 7 ఆస్కార్ అవార్డ్స్ అయితే ఈ టామ్ అండ్ జెర్రీకి అయితే కార్టూన్ అయితే గెలుచుకుంది. 1943 ఒకటి, అంతేకాకుండా 1953 ఇలా చాలా సంవత్సరాలలో దాదాపు 7 సంవత్సరాలు టామ్ అండ్ జెర్రీ అయితే ఆస్కార్స్ అయితే తీసుకుంది. మీకు తెలుసా ప్యారిస్ లో చాలా అంటే చాలా ఆకర్షణీయమైన ప్రదేశం ఏంటంటే, అందరూ ఒకే ఒక్క పేరు చెప్తారు, అదే ఐఫిల్ టవర్. సో ఈ ఐఫిల్ టవర్ గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ అయితే తెలుసుకుందాం. ఐఫిల్ టవర్ అనేది ప్రతి సమ్మర్ లో 15 సెంటీమీటర్స్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే అక్కడున్న హీట్ ద్వారా, ఐరన్ కి ఎక్స్పాండ్ అయ్యే లక్షణం ద్వారా అయితే ఐఫిల్ టవర్ దాదాపుగా 15 సెంటీమీటర్లు అయితే పెరుగుతుంది. ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. టాటా గ్రూప్ ఈ పేరు తెలిసిన పేరు. ఉప్పు నుంచి ఏరోప్లేన్స్ వరకు ప్రతి ఒక్కటి అమ్మే ఒక గొప్ప గ్రూప్ టాటా కంపెనీ వచ్చేసి కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. అది కూడా యాపిల్ తో కొలాబరేట్ అయి ఇండియా మొత్తం మీద 100 స్టోర్స్ అయితే పెట్టబోతుంది. యాపిల్ సర్వీసెస్ అండ్ యాపిల్ రీసేల్ సంబంధించిన స్టోర్స్. సో ఈ స్టోర్స్ లో ఓన్లీ యాపిల్ ప్రొడక్ట్స్ అండ్ రిపేర్స్ అయితే ఉంటాయని చెప్పి రీసెంట్ గా ఒక ఆర్టికల్ అయితే చదివాను. సో ఒకవేళ టాటా గ్రూప్ గానీ దీన్ని టేక్ఓవర్ చేస్తే, ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.